సెప్టెంబర్ 7న ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? కేసీఆర్ఏ గెలుస్తాడు సార్ ఖచ్చితంగా. ఇప్పుడే కాదు, ఎవడన్నా లక్ష రూపాయలు చేరితేసుకుంటే కూడా కేసీఆర్ఏ వస్తాడు. ఇప్పుడు కూడా నేను కూడా వేసుకుంటా, సొంతం వేసుకుంటా. ఆయన చేసిన పనులు ఏంది? 60 సంవత్సరాల నుంచి 24 గంటలు కరెంట్ ఇచ్చిన మావోడు ఎవడు పుట్టలే, నేను పుట్టక తొలిత కూడా ఇచ్చలేరు. 24 గంటలు పింఛన్ ఇస్తున్నాడు ముసలాళ్ళకి, 200 రూపాయలు ఇచ్చాను కొడుకు లేకుండ్రి, ఇప్పుడు 2000 ఇస్తున్నాడు. కళ్యాణాలు అచ్చిపిస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఎంత చాలా మంచివాడు సార్ పాపం. ఇంకేం కావాలంటే కూడా చెప్తా. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మామనార్లో ఏమైనా అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి అవుతుంది సార్? అప్పుడే అవుతుందా సార్? మా ఇంట్లో ఒక నల్లబెట్టడానికనే మనం 3 దినాలు తిరుగుతున్నాం ఇంటికి, పాలమూరికి కొండపురానికి. మాట వాడు అన్ని ప్రపంచం అంతా నీ ఒక్కటన్నాడు అల్లంటే అల్లుతాడా చెప్పు. మీ భగవంతుడు కూడా చల్లాడు నీళ్ళు, నీళ్ళు చల్లాడు, పైసలు చల్లాడు, కాలువలు చేస్తున్నాడు, ఇడుస్తున్నాడు. ఇంకేం కావాలా సార్ అభివృద్ధి? ఇంకెంతకాలం వాడు ఇచ్చిందే 4 సంవత్సరాలున్నర, 6 నెలలు కూడా ఎందుకు రిజైన్ చేసిండు అంటేనే ఈ అందరిని తిరగానికే చేసిండు ఉపాయం ప్లాన్. ఎమ్మెల్యేలు కూడా ఊళ్ళే అందరిని అల్లుకుని రానికే చేసుకునేటాడు. ఎట్లా లోకల్గా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్? ఎమ్మెల్యేని చూడరు సార్, మేము ఇప్పుడు ఎమ్మెల్యే చేసినా చేయకున్నా నేను కేసీఆర్కి ఓటు ఖచ్చితంగా ఇస్తాను సార్. మంది మహాకూటమి అని చెప్పి అన్ని పార్టీలు కలిసేస్తూ ఎంతమంది కలిసినా కౌరవులు 100 మంది ఉండు సార్, శ్రీకృష్ణుడు ఒకడే. ఇది కూడా అంతకే అవుతుంది లాస్ట్కు, నేను చెప్తున్నా. కాదు ఎవరు గెలవలేరు. ఈ కేసీఆర్ మళ్ళీ 5 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాడు. శ్రీనివాస్ గౌడ్ గారి గురించి తీసుకుంటే మామనార్ లోపల ఎవరు చేయని అభివృద్ధి చేశారు ఆయన. ఒకటి మయూరి పార్క్ కానీ తీసుకోండి, ఇక్కడ చెరువు అని ఉండే ఒకటి పెద్ద చెరువు, అది మొత్తం చచ్చిపోతే బొందాలు తీసుకొని పోయి ఆడ చిన్నపిల్లలని శవాలు వేయడము, చెత్త తీసుకొని పోయి మొత్తం అక్కడ వేయడము జరిగింది. దానిలో గుర్రంటేగా మొక్కలు ఉన్నాయి, అవి తీసిన కొద్దికి వస్తున్నాయి. అక్కడ మంచి ఒక మంచిగా చేసిండు అదొకటి. తర్వాత మినీ ట్యాంక్ బండ్ చేసిండు దాన్ని. తర్వాత రోడ్లు కూడా మండలాల నుండి జిల్లాలకు వెళ్ళే రోడ్లు కూడా, జిల్లాకు వచ్చే రోడ్లకు కూడా అంతకుముందుకు అస్తవ్యస్తంగా ఉండి గలీజ్గా ఉండే, ఇప్పుడు సాధ్యమైనంత వరకు రోడ్లు కూడా మంచిగా జరిగినాయి. రోడ్లు నీళ్లు ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇచ్చి ఓట్లాడుతున్నాడు. కొంచెం డిలే జరిగింది, అవుతుంది, అది కూడా వర్కులు నడుస్తున్నాయి. తర్వాత బతుకమ్మ చీరలు ఇవ్వడానికి వస్తే కూడా దానిపైన కాంప్లైంట్ చేసారు ప్రతిపక్షాలు. బతుకమ్మ చీరలు మొన్న మొత్తం రైతులకు వచ్చేది, ప్రతి రైతుకు ఇంతవరకు ఏ రైతుకు చేయలేటువంటి పనులు మన కేసీఆర్ గారు. రైతుల కోసము రైతు బాంధు స్కీము, తర్వాత పంట నష్ట పెట్టుబడి, పంట పెట్టుబడి అంటే ఉన్నవాడిని లేనివాణి అని కాకుండా పంట పెట్టుబడి అంటే పెట్టుబడి వాడు ఎంత 100 ఎకరాల నోడు కూడా వాడిని పంట పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఇస్తుండు. ఒక గుంటు నోడు కూడా ఇస్తుండు. ఒక గుంటు నోడు చచ్చిపోయినా 5 లక్షలే వస్తున్నాయి, 100 ఎకరాల నోడు చచ్చిపోయినా 5 లక్షలే వస్తున్నాయి. మంచి ప్రభుత్వం చాలా మంచి స్కీములు పెట్టింది. ఇప్పుడు మన పాలమూరు జిల్లా అంటే వెనుకబడింది అని చెప్పి వలసల జిల్లాగా పేరున్నది. ఇప్పుడు ఏమన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా నివారించబడ్డాయి? సాధ్యమైనంత వరకు నివారించబడ్డాయి. ఏ విధంగా అంటే మనం తీసుకుంటే ఇక్కడ మన గణపూర్ కిల్ల గణపూర్కి వెళ్ళి కెనాల్ వచ్చి అక్కడ వాటర్ బాగానే సమృద్ధి జరిగింది. మనకు 4.5 ఏళ్ళలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు మిషన్ భగీరథ వాటర్ కూడా ఇంతకుముందు పట్టణం టౌన్లో కూడా వాటర్ అస్తవ్యస్తంగా ఉండే ఇప్పుడు వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఐటీ పార్క్ వచ్చింది. ఐటీ పార్క్ వచ్చినప్పుడు దాదాపుగా 30,000 ఉద్యోగాలు వరకు అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి మహాకూటమి అనే ఏర్పాటు చేసుకుని రావడం జరుగుతుంది, దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళు ఇంతకుముందుకు ఎలక్షన్స్ లేకుండా ముందుకు భయ ఏం జరిగిందంటే ఎలక్షన్స్ లేకుండా ముందుకు ఎవడు కనిపించలేడు. ఈరోజు ఎలక్షన్స్ లేవన్నప్పుడు ఎవడు కనిపించలేడు. రోజుకు శ్రీనివాస్ గౌడ్ రోజుకు ఒక ఊరికి, మా ఊరికి, మా చిన్నదరపల్లి ఊరు, మా ఊరికి ఇంతకుముందుకు గత ఎమ్మెల్యేలు 5 సార్లు 6 సార్లు వస్తే ఈయన ఒక దాదాపుగా 70-80 సార్లు వచ్చిండు. చిన్నపిల్లాడు ఫోన్ చేసినా కూడా వచ్చి సమస్య ఏది ఉందంటే అట్లా చేసిండు. మహాకూటమి అనేది ఆప్షనే కాదు, అది ఏమీ కాదు. ఇప్పుడు ఆప్షన్ మహాకూటమి కానీ బీజేపీ కానీ అవి ఏమి ఆప్షనే కాదు. శ్రీనివాస్ గౌడ్ గెలుస్తుండు, టీఆర్ఎస్ పరిపాలన వస్తుంది.